ఓ కేశవన్న, ఏంటి సంగతులు? కూతురు విషయంలో పప్పనం ఎప్పుడు పెడుతున్నావు? తులసి ఉద్యోగం చేస్తానంటుందిరా, కాలేజీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళింది. దాని ఫోన్ కోసమే చూస్తున్నా, ఇంకా రాలా. ఫోన్ రాలేదంటే జాబ్ రాలేదేమో. అన్నా ఒకసారి ట్రా అన్న. అరే ఒక చిన్న విషయం అన్న, ఇలా రా. అన్నా ఇలా అంటున్నా అని ఏమనుకోకు. అసలు అమ్మాయిలకు ఉద్యోగం ఎందుకన్నా? పోని ఊరు పేరు లేని కంపెనీలో ఉద్యోగం వచ్చిందే అనుకో, ఆ వచ్చే చిల్లర్తో నీ అప్పులు ఏమైనా తీర్తాయా ఏంటి? నా కూతురు నా కాలేజీలో చేర్చింది ఉద్యోగం చేసి నా అప్పులు తీర్చడానికి కాదు. మరెందుకన్నా? హలో నాన్న. అమ్మా తులసి, హలో. హలో తులసి. హలో నాన్న. హలో వినిపిస్తుందా అమ్మా? హలో అమ్మా తులసి. హలో, చెప్పమ్మా తులసి. జాబ్ వచ్చిందన్న నాకు. ఇప్పుడే అనౌన్స్ చేశారు ఫైనలిస్ట్ని. అవునమ్మా, బంగారు తల్లి నిజమా? అవునా అన్న, 100,000 రూపాయలు జీతం. సంవత్సరానికి 100,000 అన్న? నెలకి 10,000 కూడా లేదన్న, అవసరమా చెప్పు. ఏం పర్లేదమ్మా, జీతం తక్కువైనా ఒప్పేసుకో. చేయనని చెప్పకు, కష్టపడి పెంచేస్తే వాళ్లే పెంచుతారమ్మా. అయ్యో నాన్న, సంవత్సరానికి కాదు, 100,000 రూపాయలు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, 100,000 రూపాయలు జీతమా? నాకు తెలుసు తల్లి, ఇలాంటి రోజు వస్తుందని. ఊళ్ళో ఏ యదవా ఎన్ని మాటలు మాట్లాడినా ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, అన్నీ భరిస్తూ వచ్చాను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, చాలా ఆనందంగా ఉంది. నువ్వు పడిన కష్టం ఊరికే పోలేదు తులసి. నీ విలువను గుర్తించే మనుషుల మధ్య నువ్వుంటే ఖచ్చితంగా పైకొస్తావని నాకు ముందే తెలుసు తల్లి.